కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి నిర్వహించే కళ్యాణోత్సవంలో తిరుమల క్షేత్ర దర్శనాన్ని పొందుతున్నాం. స్వామివారి యొక్క చరణములతో మొదటి దర్శనం కలగడం విశేషం. కదాపునశంకరధంగకల్పకధ్వజారవిందాంకుశవజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యసి అన్నట్లు స్వామి ఏ క్షణంలో నీ దర్శనం కలుగుతుందో, ఏ క్షణంలో నిన్ను చూడగలుగుతామో ఆ క్షణంలో మేము ఆనందాన్ని పొందుతాం అని భక్తులంతా వేడుకుంటుంటే అదిగో ఆనంద నిలయవాసుడు అలా నిత్యకళ్యాణ శోభితుడై దర్శనమిస్తూ ఉన్నాడు. కవిత్రయంలో మహానుభావుడు ఎర్రాప్రగడ అంటాడు వెంకటేశ్వర స్వామి వారిని గురించి, విన్నందాలు భవన్ మహత్వము భవద్విజ్ఞాన సద్గోష్ఠిలో ఉన్నందాలు భవత్పదాంబురుహ సేవోత్సాహ సంపన్నులన్ కన్నందాలు భవత్ సమంచిత జగత్ కళ్యాణ నామంబు పేర్కొన్నందాలు నరుండు శాశ్వత శుభారూఢుండు లక్ష్మీశ్వరా. ఎర్రాప్రగడ అంటాడు నిన్ను నీ గొప్ప మహత్తును వింటే సరిపోతుంది, లేకపోతే 10 మంది పండితులు ఉన్నటువంటి గోష్ఠిలో కూర్చున్నా సరిపోతుంది, నీ సేవను ఉత్సాహంగా చేసినా సరిపోతుంది, నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఆనందంగా దర్శించినా సరిపోతుంది, నీ కళ్యాణోత్సవాన్ని వీక్షించినా సరిపోతుంది, కళ్యాణ గుణాలంతా చెప్పుకున్నా సరిపోతుంది, మానవ జన్మలో ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేస్తాడో వాడు ధన్యుడు సుమా అని ఎర్రాప్రగడ కవిత్రయంలో మహానుభావుడు ఆయన చెబుతాడు వెంకటేశ్వర స్వామి గురించి. అలా ఆ స్వామిని అందరూ వర్ణించారు. అటువంటి స్వామివారు ఈరోజున కళ్యాణోత్సవంలో మనకు దర్శనమిస్తున్నాడు. నేడు విశేషమైనటువంటి పర్వదినం. రామానుగ్రహాన్ని పొందిన వారంతా ఇప్పుడు చూస్తున్న వెంకటేశ్వర స్వామి త్రేతాయుగంలో రామావతారంలో చెబుతాడు ఒక మాట, శకృదేవ ప్రపన్నాయ తవాస్మిజ అభయం సర్వభూతేభ్య తదామి ఏతద్వ్రతం మమ అని. ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వారందరినీ కూడా రక్షిస్తానని చెప్పినటువంటి మాటకు కట్టుబడి స్వామివారు ఈనాడు ఆనంద నిలయవాసుడిగా దర్శనమిస్తూ ఉన్నాడు. విశేషంగా పూర్ణాహుతి జరుగుతోంది. యజ్ఞరక్షకుడు యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అన్నట్లుగా భగవంతుడిని తలుచుకోవటం విశేషం, భగవంతుడిని దర్శించడం విశేషం, భగవంతుని నామస్మరణ చేయటం విశేషం, మంత్రాలు వినటం మరీ విశేషం. గ్రంథిం సంగృహ్య గ్రంథిం విసృజ్య అగ్ని ప్రోక్ష్య ఆప్యాయంతమోషధయ విశ్వభేజరస్వాహ కుతస్మాదే భస్మాలిప్య. అగ్ని ప్రోక్ష్యాం ఆప్యాయం దామోదయో విశ్వభేజరస్వాహ కుతస్మాదేజర్భస్వమాలిప్యాం. భూతస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ త్రయాగ్నిర్భవతి ఆదిత్యస్తోమో నమః. త్రయార్ఘం జమదగ్నిత్రయార్ఘం కాశ్యవగ్నిత్రయార్ఘం యన్మే నత్రత్రయార్ఘం స్థిరాయో బలాయో బ్రహ్మ వర్తతే ఆదిత్యాయ స్తోమో నమః. త్రయార్ఘం ఆపోహిష్టామయో భవస్తానభోర్త్యే తరాదనాం మహేరణాయ దక్షసే గోవస్తుమితమోరథస్తస్యవాదియ స్వక్షయాన్వాద ఆపోజనయదాజన దివిశ్రయస్వాంతరిక్షయస్వా పృథివ్యా సంభవర్చసమసి బ్రహ్మవర్చసాయిత్వా అనురయేనా. ఓం సుమేశ్వరస్తవే యజ్ఞాపతే నమస్యేజం వాచరం వా అగ్నయే జాతమేవసే భగవాన్ తృప్తోన్నమ. కాయర్వాచా మనసేంద్రియర్వా విద్యాత్రా వా ప్రకృతే స్వభావా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వే శ్రీనివాసార్పితమస్త. బ్రహ్మానముద్వాసయామి సోముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగస్త్యాం యజ్ఞేశ్వరా యువ పూర్వభావ నైవేద్యం భుగీవర
ताम्बूल निवेदयामि सर्वोपचार पूजां समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्री कृष्णार्पितमस्तु। అన్నట్టుగా శంఖచక్రధారి అయి స్వామి దర్శనమిస్తున్నాడు. శ్రీ వెంకటేశుని నోరార పిలువంగా సర్వ పాపములు శమించి శుభము చేకూరు, తిరుమలేశుని చిత్తమందు దల్చిన చింతలన్నీ చెదిరి మనోధైర్యము కలుగు, గోవిందనామములు జపించినంతనే పాపాలు నశించి పుణ్యంబు చేకూరు, శేషాద్రిని స్మరించినంతనే ఆనందంబు మనస్సులో అధికమగును అని అటువంటి మహానుభావుణ్ణి మనం ఈ రోజున దర్శిస్తున్నాం. ఇది వారణమాయిరం గోదాదేవి స్వప్న వృత్తాంతం. విశేషంగా నిర్వహించబడుతుంది నారికేళ ఫలాలను కదిలిస్తూ. కళ ఇళ్లలో నిజమవటం చాలా కష్టం, కానీ స్వామివారు 1000 ఏనుగులతో కదలి వచ్చి తనను వివాహమాడినట్లుగా ఆమె కళలో దర్శించి ఇళ్లలో ఆ స్వామి అనుగ్రహాన్ని పొందినట్లుగా చెప్పబడుతున్నది. ఇటువంటి వైభవం ప్రతిరోజు తిరుమల దివ్యక్షేత్రంలో మనం వీక్షించే భాగ్యం కలుగుతూ ఉంటుంది. ఈ సాంప్రదాయబద్ధమైన కైంకర్యాన్ని దర్శించినటువంటి వారందరికీ గోదాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ఆమె తండ్రి గారైన విష్ణుజిత్తుల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ తదుపరి పుష్పమాలను సమర్పిస్తున్నారు. స్వామివారికి అలంకరించిన పుష్పమాలను శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారు ఆనందంగా తిరిగి, ఓ శ్రీనివాస నవమోహన సుందర మందహాస స్వామి, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని అందరో భక్తులు ఇలా దర్శిస్తున్నారు. అందరినీ కూడా అనుగ్రహించు స్వామి అని తిరిగి ఆ పుష్పమాలను స్వామికి సమర్పించింది. స్వామివారు కూడా మరొక దేవరైనటువంటి భూదేవి అమ్మవారికి పుష్పమాలను సమర్పిస్తున్నారు. ధాత్రి వైశిష్యం ఎంత గొప్పదో అందరికీ ఆధారమైనటువంటిది, ఎవ్వరూ నిరాధారులు కాదు అని చెప్పడానికి భూదేవే ప్రధాన సాక్షాత్కారం. అమ్మలిరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేస్తారు. శ్రీభూసతుల మధ్య, భక్తుల శరణాగతుల మధ్య అత్యంత భక్తితో తలంబ్రాలు అక్షతారోపణం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ మరి ఈ తలంబ్రాల కార్యక్రమానికి చాలా విశేషం ఉన్నది, వీక్షిద్దాం. కళ్యాణోత్సవాన్ని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఇంకో విశేషం ఏమంటే, ఈరోజు ఈ కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర అనుగ్రహంగా భావిద్దాం. ప్రతి ఇంటా స్వామి కటాక్షం కలగాలని వేడుకుందాం. Thank you.
Thank you.